నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ జీరో కాల్ చేయండి తుళరా స్వరకి ఈ వారం అనుకూలంగా ఉంది ఆర్దిపురణ విషయాలు బాగున్నాయి సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంది పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు పెళ్లి కాని అంటే మగపిల్లలకు సంబంధించిన వ్యవహారాలు ఈ వారం సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి వివాహాలు నిశ్చయమవుతాయి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది వంశబుద్ధి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకొని మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది ప్రతి కోణంలో కూడాను మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం పరీక్షించుకోవాల్సిన అవసరం నిరూపించుకోవాల్సిన అవసరం రావాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని తప్పు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అనుసరించడం అనేది జరుగుతుంది ఈ పోటీ ప్రపంచంలో మనం నిలబట్టడానికి ఏం చేయాలి అని రకరకాలుగా ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనం గట్టి పోటీ ఇవ్వగలుగుతాం అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆత్మధేయాన్ని కలిగి ఉంటారు నూతన వ్యాపార వ్యవహారాల్లో ప్రభుత్వ పరంగా కానివ్వండి ప్రైవేటు పరంగా కానివ్వండి ఆర్డర్లు రావటం అనేది జరుగుతుంది వాళ్ళ ప్రోత్సాహం బాగా లభిస్తుంది రాజకీయ నాయకుల వల్ల లబ్ధి పొందుతారు వాళ్ళ పలుకుబడి వల్ల కొన్ని ప్రధానమైనటువంటి సంగతుల్లో మీకు మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది సంతానం చదువుకున్నటువంటి చదువుకి తగిన విధంగా మెరిట్ మార్కులు రావటం మీ యొక్క సంతోషానికి కారణమవుతుంది అయితే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోతారు ఇవన్నీ మేము ఎప్పుడూ చూడలేదు మా చిన్నతనంలో మేము ఎప్పుడు కూడా ఈ రకమైన వాటిని వినటం తప్ప చూడటం ఇదే మొదటిసారి అని చెప్పి ఎంతగానో బాధపడతారు సామాజికంగా కొన్ని లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి వేదలు కలిగించేటువంటి సంఘటనలు జరగటం మీ యొక్క మానసికమైన ఆలోచన కారణమవుతుంది విద్యా వ్యవస్థ ఎటుపోతుందో అర్థం కాను పరిస్థితి గోచరిస్తుంది ధర్మానికి కార్యకాలం దాపురించింది న్యాయ వ్యవస్థ నిద్రపోతుంది అని నిర్ణయించుకొని మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి మనం కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలబడటానికి అవసరమైనటువంటి ఎలాంటి పద్ధతులైనా సరే అవలంబించాలనేటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని మీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారు ఆర్థికపరమైన విషయాలు వారాంతంలో బాగుంటాయి ఏమీ సందేహం లేదు అంతేకాకుండా బంధువుల్లో ఉన్నటువంటి విభేదాలు మర్చిపోయి అందరూ కలిసి మళ్ళీ మామూలుగా ఉండాలని చెప్పని ఓ నిర్ణయం తీసుకుంటారు ఇది కూడా మీ మన సంతోషానికి కారణమవుతుంది పెద్దవాళ్ళని గౌరవించడం పెద్దవాళ్ళకి కావాల్సిన అవసరాలు చూడటం తదుపరి మిగతా పనులు చేసుకోవటం ఇవన్నీ కూడా మీ దినచర్యలో ఒక భాగం అవుతాయి ఎవరిని ఎక్కడా కూడాను అగౌరవచడం కానీ అధర్మాన్ని పోషించడం కానీ లేకపోతే ధర్మబద్ధమైన పనులు ఏవైతే మీ మీద ఉన్నాయో వాటిని విస్మరించడం కానీ చేయకుండా పద్ధతిగా క్రమశిక్షణ వాతావరణంలో మీ యొక్క నడవడిక కొనసాగుతుంది ఉద్యోగ సంబంధమైన విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా వాటిని మీరు అధిగమించగలుగుతారు ఏమీ సందేహం లేదు ఈ వారు ఈ ప్రతిరోజు కూడా అష్టమూలికాయంతో దీపారాధన చేయటం అదేవిధంగా తెల్ల జీలేని ఒత్తులతోటి అరటి నార ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల గణపతి అనుగ్రహం ఏర్పడుతుంది అరటి నార ఒత్తుల వల్ల అరిష్ట ఉద్వాసన ఇంట్లో ఏమైనా దరిద్రాలు ఉంటే అవి మొత్తం పోతాయి దోషంతో సహా కనుక ఈ సూచన మీకు చేయటం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ సర్పదోష వారా చొరవతో స్నానం చేస్తే సర్పసంబంధమైనటువంటి దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే పోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ వైద్యను వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి